Hi, this is Ravi Chen. ఈ రోజు నా నెక్సాన్కి టైర్స్ వేయించడానికి వెళ్తున్నాను. వేయించే దగ్గర ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఒకటి ప్రైస్ ఒకటి చూడాలి. ప్రైస్ పాయింట్ మెయిన్గా పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రైస్ చాలా టూ మచ్ ప్రైసెస్ ఉంటాయి. బ్రిడ్జ్ స్టోన్ వచ్చేసి 195/60 R16 ఈ టైర్ సైజు. బ్రిడ్జ్ స్టోన్ వచ్చేసి దాదాపుగా 8000 చెప్తున్నారు. 75 చెప్తున్నాడు ఒకడు, ఒకడు 73 చెప్తున్నాడు, ఒకడు 78 చెప్తున్నాడు. అలాగ వాళ్ళ నోటికి వచ్చిన రేట్స్ చెప్పేస్తున్నారు. అలాగ ఒక 3-4 డేస్ హంటింగ్ చేశాను. మనకి వచ్చేసి రీజనబుల్ ప్రైస్లో కావాలి. రీజనబుల్ అంటే బడ్జెట్లో కావాలి. మేము చాలా హెవీగా నేను ఇన్వెస్టిగేట్ చేసిన దాంట్లో సియట్ ఒకటి మనకి బడ్జెట్లో ఉంది. సియట్ ఈచ్ టైర్ వచ్చేసి 6,000, 6,200 అలాగా 6,300 అలా చెప్తున్నారు. షాప్కి వెళ్ళి బార్గెన్ చేస్తాను. మనకి వీడియో లాస్ట్ దాకా చూడండి, నేను సియట్టే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఏముండదు, చాలా సింపుల్గా తేల్చేస్తాను, పెద్ద సోది కూడా కొట్టను. బాగా పాట్ హోల్స్లో పడడం వల్ల వెనకాల స్పేర్ టైర్కి అంటే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ అది పేలిపోయింది, దానికి ఎయిర్ వచ్చేసింది. దాన్ని మనం తీసేసి స్టెప్ని వేశాను. అప్పటిదాకా అసలు యూజే చేయలేదు. అలాంటిది కొత్త టైర్ తీసి స్పేర్ టైర్ తీసి వేయాల్సి వచ్చింది. అంటే ఎంత కొంచెం మన రోడ్స్ బాగుపడితే బాగుంటుంది. ఇలానే ఉంటే మన కార్లు మనం స్క్రాప్ చేసుకోవాల్సి వస్తుంది. నా దగ్గర స్పేర్ టైర్ ఒకటి, న్యూ టైర్, సీల్ టైర్. అది స్పేర్ టైర్, వెహికల్ కొత్తగా తీసుకున్నప్పుడు వచ్చిన స్పేర్ టైరే. మేము అసలు ఏం యూజే చేయలేదు. సో మనం దాన్ని నేను ఒక కొత్త టైర్ కింద కన్సిడర్ చేసేసి ఆ పిల్లో నిలబడ్డాడు కదా 3 టైర్స్, అవి మనవే. ఆ ఓన్లీ 3 టైర్స్ వేసేసి ఆ స్పేర్ టైర్ని నేను న్యూ టైర్ కింద పెట్టేసుకుంటాను. మన ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. మీరు 4 టైర్ ఒకవేళ 4 టైర్స్ కొత్తగా వేయించాలనుకున్న వాళ్ళు కూడా వేయించుకోవచ్చు. ఇది ఏమీ రిచువల్ అయితే పెద్ద కంపల్ ఇదేం కాదు. ఇదిగోండి నా స్పేర్ టైర్, ఇది కొత్తది. ఇది వచ్చేసి గుడ్ ఇయర్ది. వెహికల్కి ఏదైతే వచ్చిందో అదే గుడ్ ఇయర్ కంపెనీ టైరు. ఇవ్వండి, అష్యూరెన్స్ అని ఉంది. సో 3 టైర్స్ని వేసేస్తాను, ఒక టైర్ సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు మొత్తం చేంజ్ అంతా టైర్ చేంజే బడ్జెట్లో చేస్తున్నాను, ప్లస్ ఈ టైర్ ఒకటి సేవ్ అవుతుంది, ఏది స్పేర్ టైర్ వల్ల. సో మనకి ఇంకా మొత్తం బాగా సేవ్ అయినట్టే. లేదంటే 4 టైర్స్ వేయాల్సి వచ్చేది. 4 టైర్స్ 4,500 పెట్టాల్సి వచ్చేది. ఇది టైర్ చేంజ్ వచ్చేసి 2 మేజర్ స్టెప్స్ ఉంటాయి, బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్. టైర్ చేంజ్ పెద్ద అది మనం ప్రాసెస్లో భాగంగానే చెప్పుకోవాలి. టైర్ చేంజ్, బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్. అలైన్మెంట్ అంటే క్యాంబర్ క్యాస్టర్తో అడ్జస్ట్ చేస్తారు. ఈ టైర్స్ వచ్చేసి 5 ఇయర్స్ వారంటీ ఈ టైర్లో. లైట్గా బెండ్ ఉంది టైర్ కూడా. కొంచెం టైర్ని కూడా చేంజ్ చేసేస్తున్నాం, అదే బెండ్ తీపిస్తున్నాం. మెషిన్ మీద తీయాలి, కానీ వీళ్ళ దగ్గర మెషిన్ లేదు. పెద్ద డ్యామేజ్ కూడా ఏం లేదు. సో వాళ్ళు మాన్యువల్గా తీసేస్తున్నారు. పొజిషన్లోకి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్సింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే, మీరు 100 సపోజ్ 100లో వెళ్తున్నారు అనుకోండి, 100 దాటారు
మేబీ 110 105 110 అలాగా ఆ స్పీడ్లో స్టీరింగ్ షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏది మీరు ఏమీ టచ్ చేయకుండా, బ్రేక్ కానీ లేకపోతే ఏది టచ్ చేయకుండా 100 అబో టైర్ షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ వెహికల్కి బ్యాలెన్సింగ్ లేదు అని డిసైడ్ అయ్యి వెళ్ళి వీల్ బ్యాలెన్సింగ్ ప్లస్ వీల్ అలైన్మెంట్ చేయించుకోండి, సెట్ అయిపోతుంది. బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్ స్టేబుల్ రైడ్ కోసం. కొంచెం ఏదైనా వైబ్రేషన్స్ లాంటివి వస్తే కూడా ఒకసారి చెక్ చేయించుకోవడం బెటర్. నెక్స్ట్ ఫిక్స్ చేసేస్తున్నారు. చిన్నపిల్ల ఇది మన ఇప్పుడు మనం చేంజ్ చేసిన టైర్ల సిచ్యువేషన్. ఇది ఇవి వచ్చేసి 5 ఇయర్ వారంటీ టైర్లు. వారంటీ టైర్లు 5 ఇయర్స్ అంటే మనకి అన్కండిషనల్ వారంటీ అన్నమాట. మనం పర్ సపోజ్ చెప్తున్నా అలా చేయకూడదు, ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేసుకొని తీసుకువెళ్ళినా సరే టైర్ ఇచ్చేస్తారంట. అలా అది దీని సింపుల్గా చెప్పాలంటే. ట్రయల్కి వెళ్తుంది, ట్రయల్ అయిపోయి వచ్చేసారు, వీళ్ళ అలైన్మెంట్ అవసరం ఉంది అని చెప్పారు. అవసరం లేదు, అది ఒక 2 మంత్స్ బ్యాకే సర్వీసింగ్ చేయించుకుంది. సర్వీసింగ్ చేయించాము, అయినా సరే వాళ్ళు చెప్పింది మనం వినాలి. అలైన్మెంట్లో క్యాంబర్ క్యాస్టర్ టో అడ్జస్ట్ చేస్తారు. టైర్ మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే అలైన్మెంట్ వల్ల స్పీడ్గా వెళ్ళేటప్పుడు లెఫ్ట్కి లాగేయడం, బ్రేక్ వేసినప్పుడు లేదంటే లెఫ్ట్ కార్ రైట్కి లాగేయడం, అవి టైర్ ప్రాబ్లం ఉన్నా లాగేస్తాయి. లెఫ్ట్కి లాగేయడం అంటే టైర్ ప్రాబ్లం ఉన్నా లాగేస్తుంది, అలైన్మెంట్ ప్రాబ్లం ఉన్నా లాగేస్తుంది. స్పీడ్గా వెళ్ళేటప్పుడు స్టీరింగ్ వదిలేస్తే ఫ్లాట్ రోడ్ మీద టైర్ ఒక వెహికల్ ఒక సైడ్కి లాగేస్తూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ అలైన్మెంట్ ఒకటే మెడిసిన్. ఇది వాళ్ళ మెషిన్లో మన వెహికల్ మెజర్మెంట్స్ ఉంటాయి, ప్రాపర్గా అడ్జస్ట్ చేస్తారు. సో స్టీరింగ్ జామెట్రీని అడ్జస్ట్ చేస్తారు. క్యాంబర్ క్యాస్టర్ టో ఇన్ టో అవుట్ అని గూగుల్ చేయండి, నేను చెప్పేదానికంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అలాగ మనకి మిషన్లో వాళ్ళు చూసుకొని అడ్జస్ట్ చేస్తారు. అలైన్మెంట్ అయిపోయింది. ట్రయల్ నెంబర్ 2. ట్రయల్ అయిపోయింది, వెహికల్ సెట్ అయిపోయింది. టైర్ చేంజ్ అయిపోయింది, మెరుస్తున్నాయి టైర్లు. చూసారు కదా, వచ్చి 195/60 R16. స్పెసిఫికేషన్స్ చెప్తా. 195 అంటే విడ్త్, ఈ విడ్త్ని 195 అంటారు. 60 వచ్చేసి ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ లెంత్. 16 అంటే ఈ రిమ్ ఉంది కదా, ఈ రిమ్ వచ్చేసి 16 ఇంచెస్ రిమ్. 195 అంటే విడ్త్, 60 అంటే వాల్, ఈ వాల్ లెంత్, 16 అంటే రిమ్ సైజు. ఇంకా క్యాంబర్ క్యాస్టర్ టో అని ఉంటాయి, అవి మనకి అలైన్మెంట్లో వస్తాయి.
సూపర్ స్టేబుల్గా ఉంది డ్రైవ్ కూడా. ఇంకా టైర్స్ గురించి చెప్పాలంటే 5 ఇయర్స్ వారంటీ టైర్స్ ఇవి, బాగుంటాయని అనుకుంటున్నాను. సిఎట్ తీసుకున్నాం, బడ్జెట్ ఫ్రెండ్లీ. సిఎట్ ఎందుకు తీసుకున్నామంటే టైర్స్ టైర్ రేట్లు వాయగొడుతున్నారు, తెలిసిందే కదా. బ్రిడ్జ్ స్టోన్ వచ్చేసి 7500 7800 అలా చెప్తున్నారు. సో అయిపోయింది బ్రిడ్జ్ స్టోన్. ఇవే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే రేట్స్ వచ్చేసి వాయగొట్టేస్తున్నారు. బ్రిడ్జ్ స్టోన్ వచ్చేసి 7500 ఉంది, అపోలో వచ్చేసి సేమ్ రేటు 6900 6800 ఆ ప్రైస్ ఆ రేట్లో ఉంది. ఇంకా జేకే వచ్చేసి, జేకేలో అసలు ఎక్స్ఎమ్ టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్కి టైర్సే లేవు, ఈ సైజ్ లేదు. అది ఎగ్జెట్కి ఉంది, ఎగ్జెట్ సైజ్ మాత్రమే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంట. ఎగ్జెట్కి 215/55 R16 వస్తుంది, సో మనకి అప్ సైజ్ అయిపోద్ది. అది అప్ సైజ్ అయినా వేయచ్చు, కానీ మైలేజ్ ప్రాబ్లం ఏమైనా వస్తుందేమోనని నేను ఫ్యాక్టరీకి వచ్చినవే వెతికి వేయించాను. నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో సిఎట్లో మాత్రమే ఈ సైజ్ దొరికాయి. ఎవరైనా టైర్స్ చేంజ్ చేయాలనుకుంటే సిఎట్ కన్సిడర్ చేయండి. పెద్ద గొప్ప బ్రాండ్ అని అయితే నేను చెప్పను, కానీ 5 ఇయర్స్ అన్కండిషనల్ వారంటీ అని చెప్పారు కదా. సో అన్కండిషనల్ వారంటీ ఉంది అంటే మనం టైర్ ఎన్నిసార్లు ప్రాబ్లం వచ్చినా మనం కొత్త టైర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ప్రాబ్లం వస్తే హార్డ్ అవుతాయి లేకపోతే ఎయిర్ వస్తాయి, ఈ రెండు కంప్లైంట్సే ఉంటాయి. వీళ్ళు ఇంకా అడిషనల్గా మనకి అన్కండిషనల్ వారంటీ అంటున్నారు. అన్కండిషనల్ అంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు పాట్హోల్స్లో పడేసిన పెద్ద బాగా స్పీడ్ మీద, లేకపోతే ఒక్కొక్కసారి స్టోన్ కట్ చేస్తుంది సైడ్స్ వాల్ని స్టోన్ కట్ చేస్తుంది రోడ్, బ్యాడ్ రోడ్లో డ్రైవ్ చేస్తే అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఏది ఉన్నా సరే మనకి అన్కండిషనల్గా కొత్త టైర్ ఇచ్చేస్తారు. సిఏ ట్రై చేయండి, లేదు మన దగ్గర బడ్జెట్ ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటే హ్యాపీగా బ్రిడ్జ్ స్టోన్ కానీ ఏదైనా మిచిలిన్ కానీ ఏదైనా వేసేసుకోండి. నేను బడ్జెట్ ప్రాబ్లం అనే కంటే నేను ఏమంటారు ప్రాక్టికల్గా ఆలోచిస్తా. 1-1.5 ఇయర్లో ఎలాగో మళ్ళీ కొత్త టైర్స్ వేయాల్సి వస్తుంది. 30-35,000 కిలోమీటర్స్ తిప్పేస్తాం, తిప్పేసినప్పుడు మళ్ళీ మనం ఆ 5 ఇయర్స్ చెప్పారంటే నాకు తెలిసి ఏమీ టెక్నికల్గా ఏమీ ప్రాబ్లమ్స్ రావు, దానికి మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లైంట్స్ రావు. సో మనం అంత ఇన్వెస్ట్ చేసి టైర్ వేసి మళ్ళీ 1 ఇయర్లో తీసి పడేసే కంటే ఈ టైర్ తీసుకొని త్వరగా దీన్ని వాడేసి మళ్ళీ కొత్త టైర్స్ వేస్తాం. మేము ఎక్కువ వాడతాం బేసిక్గా, అందుకనే నేను ఈ టైర్స్ ప్రిఫర్ చేశాను. మీరు తక్కువ మైలేజ్ అంటే తక్కువ రన్నింగ్ వెహికల్స్ ఉంటాయి, వాళ్ళు ఇయర్కి 10,000 కిలోమీటర్స్ కూడా వాడరు, అలాంటి వాళ్ళు మాత్రం ఎక్కువ కాస్ట్ పెట్టి వేయించుకోవాల్సిందే. ఎందుకంటే రబ్బర్ ఎక్కువ డేస్ తడిచియండి పార్కింగ్లో పెట్టేస్తే అవి హార్డ్ అయిపోయడానికి ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళ చుట్టూరు తిరగాలి వారంటీ ఇవ్వండి అని. ఇదైతే బెస్ట్ ఆప్షన్ ఎక్కువగా వాడే వాళ్ళకి. ఒకవేళ తక్కువగా వాడే వాళ్ళైతే మాత్రం బ్రిడ్జ్ స్టోన్ వేసేసుకోవచ్చు. లేదు పెర్ఫార్మెన్స్ కావాలనుకున్నా సరే ఎక్కువగా వాడేవాళ్ళు, అంటే ఎక్కువగా వాడేవాళ్ళు అంటే ఎక్కువ వెహికల్ యూస్ చేసేవాళ్ళు, మంత్కి ఒక 3,000-4,000 కిలోమీటర్స్ రన్నింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇవి ప్రిఫర్ చేస్తే మనకి వర్కౌట్ అవుతుంది, హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, అరగగానే తీసేసి మళ్ళీ కొత్త వేసేసుకోవచ్చు. పెద్ద పెయిన్ కూడా పెద్ద పెట్టినట్టు కూడా అనిపించదు, కాస్ట్ కూడా. సో అది, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.